మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మంత్రి మల్లారెడ్డి విస్తృతంగా పర్యటించారు. మేడ్చల్ మండల్ మునీరాబాద్ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్సరీ, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఉన్నత పాఠశాలతో పాటు వైకుంఠధామాన్ని పరిశీలించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు మంత్రి సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జరగమ్మా, నువ్వు జరగమ్మా, అమ్మా నువ్వు జరుగు. ఈ కరోనా వ్యాధి వచ్చినప్పుడు మనం ఈ రకంగా శుద్ధిగా ఉంటేనే, పరిశుభ్రంగా ఉంటేనే మన గ్రామాలలో మన పిల్లలు కానీ మనం కానీ అంత ఆరోగ్యంగా ఉంటాం. ఆ కరోనా వ్యాధి తోటి మనం బచాయించుంటామమ్మా. లేకపోతే ఇప్పుడు మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు ఈ పల్లె ప్రగతి ఎందుకు పెట్టింది అనుకుంటున్నారు? ఈ కరోనాలా ఈ మురికి కాలువలు కానీ, మురికి కుంటలు కానీ, మురికి చెట్లు కానీ ఇవన్నీ ఉంటే మనకు దాంతో దోమలు వస్తాయి, రోగాలు వస్తాయి, దగ్గులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, ఇవన్నీ వస్తే కరోనా కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నిటికీ మనం దూరం ఉండాలంటే, తట్టుకోవాలంటే మన గ్రామం పరిశుభ్రంగా ఉండాలి. అన్ని రకాల కూడా మనం జాగ్రత్త తీసుకుంటేనే మన పిల్లలు, మన కుటుంబము, మనము, మన గ్రామము అన్ని రకాలు కూడా సేఫ్ అవుతామమ్మా. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు గణేష్ గారు, సర్పంచ్ గారు. ఇంకా ముందు కూడా ఇంకా హైజీనిక్గా తీసుకొని ఇంకా ఈ గ్రామాన్ని అన్ని రకాల కూడా రోగాలకు